नमस्ते वेलकम टू तो आश नी राजेश బీఆర్ఎస్ నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డితో కాంగ్రెస్ పార్టీ సంప్రదింపులు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి ఆయన ఏ క్షణమైనా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది సో ఇక నర్సాపూర్ అభ్యర్థిత్వం విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడం మరోవైపు సునీత లక్ష్మారెడ్డి వైపు బీఆర్ఎస్ మగ్గు చూపుతున్నారనే వార్తలతోటి కాంగ్రెస్ నేతల రంగంలో దిగారు మదన్ రెడ్డితో సంప్రదింపులు కూడా ప్రారంభించేశారు దీంతో మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి ఇప్పటికే మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యేగా చిలుమల மதன் ரெட்டி பக்கன పెట్టారనే తాజా పరిణామాలు చెప్తున్నాయి దీంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లకు చేరినటువంటి వాకాటి సునీత లక్ష్మారెడ్డి టికెట్ ఇవ్వాలని కూడా అధిష్టానం భావిస్తుండడంతో రాజకీయాలు మారిపోతున్నాయి నర్సాపూర్లో సునీతకు అనుకూలంగా బీఆర్ఎస్ పెద్దలు దాదాపుగా నిర్ణయం తీసుకోవడంతో నర్సాపూర్లో బలమైనటువంటి అభ్యర్థి లేని కాంగ్రెస్ పార్టీ మదన్ రెడ్డిని తమ పార్టీలో చేర్చుకోవడానికి కూడా సంప్రదింపులు జరుపుతోంది దీంతో మదన్ రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు చూసినట్టుగా వార్తలు వస్తున్నాయి మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో నర్సాపూర్ నుండి ఎమ్మెల్యేగా గెలిచినటువంటి సునీత మదన్ రెడ్డి చేతిలో ారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ నెలలో సునీత లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు దీంతో తనతో పాటు నర్సాపూర్ లో ప్రధాన కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా చాలా మంది బిఆర్ఎస్ పార్టీలో ఆమెతో పాటు చేరినటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా బిఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మదన్ రెడ్డి పూర్తి స్థాయిలో పనిచేసుకుంటూ ముందుకెళ్తే ఆయన కొంత పాజిటివ్ గా మంచి గుర్తింపు ఉంటుంది ప్రజల్లో బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి నేతగా ఆయన పేరుంది సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే లక్త లక్ష్మణారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారో అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కానీ లేకపోతే నర్సాపూర్ రాజకీయాల్లో పరిణామాలన్నీ మారినాయని చెప్పుకోవాలి దీంతో ఈ పరిణామాలు కాంగ్రెస్ పార్టీని ఆ పార్టీ కంచకోటగా అయినటువంటి నర్సాపూర్లో పూర్తిగా బలహీన పరిచాయని చెప్పుకోవాలి సో ఈసారి పటాన్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయినటువంటి గాలి అనిల్ కుమార్ అలాగే నర్సాపూర్ కాంగ్రెస్ లీడర్ రావుల్ రాజరెడ్డి మాత్రమే పార్టీ టికెట్ ఆశిస్తున్నటువంటి వారిలో చెప్పుకోదగ్గ వారుగా అక్కడ నర్సాపూర్లో ఉన్నారు వీరిద్దరులో కూడా ఎవరు పోటీ చేసినా కాంగ్రెస్ పార్టీకి పెద్దగా విజయావకాశాలు ఉండవని కూడా పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి దీంతో निर्णय कांग्रेस को వరంగా మారబోతోంది మదన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకపోవడం మరోవైపు కాంగ్రెస్ పార్టీకి వరంలా పరిగణిస్తుందని కూడా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంటుంది దీంతో బీఆర్ఎస్ క్యాడర్లో కూడా మంచి పట్టున్నటువంటి మదన్ రెడ్డి నియోజకవర్గంలో ఆయనకు పెద్ద ఎత్తున మాస్ ఫాలోయింగ్ ఉంటుంది అయినప్పటికీ కూడా కొంత ఏజ్ సహకరించకపోయినప్పటికి కూడా కొంత క్యాడర్ తోటి ప్రజలతోటి సంబంధాలు పూర్తి స్థాయిలో మదన్ రెడ్డికి ఉంటాయి దీంతో కాంగ్రెస్ బలం సింబల్ మదన్ రెడ్డికి తోడైతే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఆ సీటును గెలుస్తుంది కూడా కాంగ్రెస్ క్యాడర్ భావిస్తోంది అధిష్టానం కూడా భావిస్తుంది దీంతో కొన్ని రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరినటువంటి మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మైనంపల్ హనుమంతరం ద్వారా కాంగ్రెస్ మదన్ రెడ్డితో సంప్రదింపులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక మదన్ రెడ్డి అనుచరులు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరదామని కూడా ఆయన మీద ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇక మదన్ రెడ్డి మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి కూడా కొంత మొగ్గు చూపుతున్నట్టుగా చెప్తున్నారు అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మదన్ రెడ్డికి గాలం వేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇక మదన్ రెడ్డి తన నిర్ణయాన్ని మాత్రం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా సునీత లక్ష్మారెడ్డిని ప్రకటించిన తర్వాత మాత్రమే తన ఒక నిర్ణయం తీసుకుంటా అంటూ కూడా ఆయన అనుచరులు చెప్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది మొత్తానికి ఎన్నికల ముందు ఈ పరిణామాలు అన్ని కూడా నర్సాపూర్ రాజకీయాన్ని కొంత రసవత్తరంగా మారుస్తున్నాయి అయినప్పటికీ కూడా మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా నర్సాపూర్ స్థానం కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డం మాత్రం ఖాయమంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నమ్ముతోంది దీంతో ఇప్పటికే సంప్రదింపులు కాంగ్రెస్ పార్టీ మదన్ రెడ్డితో చేస్తుంది ఏ క్షణమైనా మదన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కూడా లేకపోలేదు మరి అభ్యర్థిత్వంగా మదన్ రెడ్డినే కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ లో ద్వారాలో దింపుతుందా లేకుంటే గాలి అనిల్ని దింపుతారని మాత్రం వెయిట్ చేసి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్